దుర్గగుడి రథం సింహాలు మాయంపై ఆలయ కమిటీ చైర్మన్ సోమినాయుడు, ఈవో సురేష్ ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన వెలుగులోకి వచ్చి 2 రోజులు గడిచిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. రికార్డులు పరిశీలించామని, లాకర్లో ఉన్నాయేమో చూడాలంటూ ఈవో సురేష్ బాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు పోలీసుల కంప్లైంట్ ఇవ్వడంతో సింహాలు మాయమైనట్టు అధికారికంగా అంగీకరించినట్టయింది. దుర్గగుడి రథాన్ని 17 నెలలుగా తీయలేదని ఆలయ కమిటీ చైర్మన్ సోమినాయుడు తెలిపారు. సింహాలు ఎవరి హయాంలో పోయాయో చెప్పలేమని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, విపక్షాలు అనవసరంగా బురద చల్లడం సరికాదని మండిపడ్డారు. మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి యొక్క ఈ ఎంక్వైరీతో పాటు పోలీసు వారిని కూడా మేము కోరుతూ, ఈరోజు ఉదయాన్నే పోలీసు వారికి కూడా మేము వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి ఒక కంప్లైంట్ రూపంలో, మా ఏఈఓ ఎన్ రమేష్ అనేటువంటి ఆయన్ను ఒక కంప్లైంట్ రూపంలో కూడా ఇచ్చి, వాళ్ళని కూడా సహకరించి, వాళ్ళు కూడా ఎవరైతే ఈ దొంగలించినటువంటి వీళ్ళు ఉన్నారో వాళ్ళందరిని కూడా మరి ట్రేస్ చేసి పట్టుకోమని కూడా మేము కోరటం జరిగింది. ఆ రకంగానే సీసీ ఫుటేజీలు అన్నీ కూడా మేము చూడటం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా మరి ప్రభుత్వ పరంగా కూడా, పోలీస్ పరంగా కూడా వాళ్ళ పోలీస్ శాఖ వారిని కూడా సహకరించమని చెప్పి కోరటం జరిగింది. ఇన్ని రకాలుగా ఇన్ని కోణాల నుంచి మేము చూస్తూ ఉంటే, మరి ఈ యొక్క హిందువుల మనోభావాలు కాపాడాలా, అమ్మవారి యొక్క మరి ఎక్కడ ఆమె యొక్క ఆస్తికి ఎక్కడ నష్టం జరగకుండా కాపాడాలా అని చెప్పినటువంటిది అటు అధికారులు, ఇటు పాలక మండలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని కూడా శుద్ధితో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క సబ్జెక్టు మీద కూడా అందరూ అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్క సబ్జెక్టుని కాపాడి ఈ ప్రభుత్వానికి ఎక్కడ మరి ఇబ్బంది లేకుండా, అలాగే ఆలయాలకు పూర్తిగా మరి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆదేశాలకు అనుగుణంగా, మరి మా మంత్రి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా, ఒక విజయవాడ కనకదుర్గమ్మ కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ రకంగా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో, మరి నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రథమంగా సోము వీర్రాజు గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వచ్చారు. వారు ఏదేదో మాట్లాడారు, మంత్రి రాజీనామా చేయాలి, యువ రాజీనామా చేయాలి, వాళ్ళు తీసేయాలి, వీళ్ళు తీసేయాలని. మేము అడుగుతా ఉన్నాం, బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గారు ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన మూడు కలిసి పొత్తుగట్టి తెచ్చుకున్నటువంటి 2014 వచ్చినటువంటి యొక్క ప్రభుత్వంలో బీజేపీకి ఇక్కడ ఇచ్చినటువంటి మరి మంత్రి ఏదైతే ఉందో అది దేవాదాయ శాఖ. ఆయన హయాంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి అప్పుడున్నటువంటి ఈవో గారిని ఆదేశించి అర్ధరాత్రి అప్పుడు దేవాలయంలో క్షుద్ర పూజలు జరిగినప్పుడు ఈ యొక్క బీజేపీ మంత్రి ఏమన్నా, అప్పుడున్నటువంటి ఎండోమెంట్ శాఖ మంత్రి స్వర్గయ్య పైడి ఏడుకొండల గారు ఏమన్నా రాజీనామా చేశారా అని మేము అడుగుతూ ఉన్నాం. అలాగే మరి అనేకమైనటువంటి కేసుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈనాడు పేపర్లో రాస్తారు, ఆయన టైంలో ఎన్నెన్ని జరిగినాయి అని చెప్పి, ఆ జరిగేటువంటి ప్రతి అంశం మీద బాధ్యత వహించి ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనలో ఇంక ఇతరులు ఎప్పుడైనా ఈ ఎండోమెంట్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కానీ వీళ్ళు కానీ ఎప్పుడైనా రాజీనామాలు చేశారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ జనసేన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క పరిపాలనలో పుష్కరాలను అడ్డం పెట్టుకొని విజయవాడలో సుమారుగా ఒక 40 దేవాలయాల్ని ప్రొక్లైన్లు, బుల్డ్రేజర్లు పెట్టి రాత్రి పగలు మరి పగలగొట్టినాడు. ఈ హిందువుల మనోభావాలు ఏమైనాయి, అప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా అని మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడిని. ఆనాడు మరి వాళ్ళ ప్రభుత్వంలో పార్ట్నర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం. ఈనాడు వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలు దీని మీద ఓ అలవులు సెలవులు చేసి ప్రయత్నంగా వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు, ఈ ప్రయత్నంగా దాన్ని గొడవ చేస్తూ ఉన్నారు.